చేస్తే ఎంతో మంది విరిపోయే పరిస్థితికి వస్తారు. ఒక దుర్మార్గుడు, ఒక కరుడు కట్టిన నేరస్తుని, అందుకే అన్న ఆంధ్ర ఎస్కోబార్. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎస్కోబార్ అంటే నాకు ఏదో కోపం వచ్చి అనడం లేదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికొస్తారా లేదా అని చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తికైనా కాస్త కూస్త భయం ఉంటుంది. ఈరోజు మాట్లాడే మాటలు పేదలకు పెత్తందారులకి యుద్ధం అంటాడు. పేదల పేరు చెప్పి ఇలాంటి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకుంటాడు. ఏమాత్రం ఒక ప్రతి ఒక్కరికి ఒక మనస్సు అనేది ఉంటుంది. మన మనస్సు చెప్తా ఉంటుంది మనం తప్పు చేస్తున్నామని. అయినా కూడా లెక్క లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. దీంట్లో కూడా నేను చూశాను, మొత్తం డబ్బులు ఇచ్చిన విధానం అవన్నీ కూడా చూస్తే అవన్నీ మీకు ఎప్పటికప్పుడు ఇస్తాం. కనీసం రోడ్లో గుంతలు పడితే 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ గుంతలను పూడ్చేవాళ్ళం. ఒకటి రెండు ఇష్యూస్ కాదు, ఇలాంటి కొన్ని వందల, అంటే ప్రజాధనం అంటే వీళ్ళకు లెక్కలేనితనం వచ్చింది. సర్వే రాళ్ళు పొలాలు చుట్టూరు నాటించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బొమ్మేసుకోవడానికి. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఇలాంటి కోకొల్లలు చేశారు, ఇష్టానుసారంగా చేశారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. మనం పురాణాల్లో రాజులను చూశాం, సత్యహరిచులను చూశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాజ్యాన్ని వదులుకున్నారు. ఇతను చూస్తే ఈయన భోగ విలాసాల కోసరం ప్రజల ధనాన్ని ఉపయోగించి ఒక రాజ భవనాన్ని నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు, పెద్ద ప్యాలెస్ నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ ఒక వీడియో తీస్తాం, మొత్తం డీటెయిల్స్ అని ఇస్తాం, ప్రజా క్షేత్రంలో ప్రజలకు పెడతాం. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇక్కడికి అలో కూడా చేస్తాం, రెగ్యులేట్ చేస్తాం, అలో చేస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎలాంటి ఉల్లంఘనలు చేశారు అవి కూడా పెడతాం. అదే సమయంలో దేనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అవి కూడా పెడతాం. ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం సమూహం మనం చూస్తే దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది వైబల్ కాదు ఏదైనా, కానీ ప్లేస్ను చూస్తే ఒక అరుదైన ప్లేస్. ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి అరుదైన ప్లేస్ పైన ఈయనకు కనబడింది. అందుకే మనం చూస్తే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏంటో నాకు అర్థం కాల. ఆయనకే కాదు ఇంకొక ఆఫీసు కట్టారు, నేను పేరు చెప్పను, గజపతి బ్లాక్. ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి కదా, ఒక పర్పస్ ఉండాలి కదా. ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడుగుతున్నా ఇక్కడ చెత్త చెత్త మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరినీ, సమాధానం చెప్పమని. సిగ్గు బిడియం ప్రజల మీద, ప్రజలంటే కాస్త కొస్త భయం ఉంటే యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఒక దుర్మార్గుడు దుర్మార్గం చేస్తే పక్కనుండే వాళ్ళకి చెందదని కాదు, వీళ్ళకు కూడా చెందుతుంది. వాళ్ళ పార్టీ నాయకులు ఆన్సర్ చేయాలి, పార్టీ కార్యకర్తలు ఆన్సర్ చేయాలి, అందరూ ఆన్సర్ చేయాలి. ఇంత మునుపంతా ప్రజాధనాన్ని దోచుకుని ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుని ఇప్పుడు ప్రజాధనాన్ని అంటే విచ్చల విడతనం వచ్చింది, శాశ్వతంగా ఉంటామనే ధీమా వచ్చింది. నాకైతే అర్థం కావడంలా, ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజలు మనల్ని ఆమోదించినంత వరకే మనం ఉంటాం. అది కూడా అర్థం కాకుండా శాశ్వతంగా ఉంటాను, విశాఖపట్నాన్ని మోసం చేయడానికి
చేసి అరాచకాలు చేసి రాజధాని ఇక్కడ పెడుతున్నానని చెప్పి ఇలాంటి